दबा बेटा చెప్పు అసలు ఎందుకు వచ్చిన కూర్చో ఎందుకు వచ్చినావు నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు అమ్మగారికి 2019 క్యాన్సర్ వచ్చింది చనిపోయింది నాకంటే ఆస్తులు పాస్తులు ఏం లేవు ఎక్కడ ఉంటావు ఏ నియోజకవర్గం రాజం నియోజకవర్గం రాజం వచ్చేది కంబాల జోగులు గారు కంబాల జోగులు గారు ఎమ్మెల్యే నాకందు ఆస్తులు పాస్తులు ఏం లేవు వయసు రాసేవారు ఇంగ్లీష్ వచ్చినారా ఒకటే ఉన్నాయా ఇప్పుడు అమ్మగారికి ఇచ్చింది ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరు కొడుకులు పాప మీకు కాదు మీ అమ్మకు అమ్మకి నేను మా అక్క మీ అక్క అక్క పెళ్లి చేసి పెళ్లి చేసి మరి ఆయన అట్లే నీ పేరు మీదకి వచ్చేసి పిల్లలు ఎన్ని చదువుతున్నారు పిల్లలు 4th క్లాస్ ఒకరు 3rd క్లాస్ ఒకరు నాకందు అంటే ఇంకేం లేదు నేను కష్టపడుతున్నాను నాకు నెలకు 10,000 అంటే పని చేసుకుంటూ వస్తాను నేను కష్టపడి ప్రతి ఒక్క రూపాయి కూడా వడ్డీలకే పోతున్నాను ఎందుకు ఎంత చేస్తున్నారు అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది కదా క్యాన్సర్ ఆరోగ్యశ్రీ అప్పుడు లేదు ఎన్నా లేదు 2018 అండి క్యాన్సర్ లేదు క్యాన్సర్ లివర్ క్యాన్సర్ వచ్చింది అంటే ప్రైవేట్గా చేయించుకున్నాను నాకంటూ కూడా ఏదైనా ఉంటే అమ్మేసి అప్పు తీర్చొచ్చు నేను కష్టపడుకున్నా డైలీ పనికి వెళ్ళినా కూడా మళ్ళీ వడ్డీకి మళ్ళీ వాడాల్సి వస్తుంది మిగతా అన్ని పథకాలన్నీ వస్తాయి మిగతా అమ్మఒడి అన్ని పథకాలు వచ్చాయి నాకు అంతా బాగానే ఉంది ఒకటని ఎవరికాడికి వెళ్తే న్యాయం అవుతుంది అని సరే మిగతాడికి అవచ్చు చేయొచ్చు కానీ అలా నచ్చే కార్యక్రమం చేయకూడదు కదా అది తప్పు కదా ట్రైన్ ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ అదంటే 10 మందికి తెలియదు కదండి అందుకని వచ్చానని బాగా నువ్వు ఒక సహాయం చేస్తే నాకు ఏమి లేదు నేను ఒక నమ్ముకొని వచ్చాను నాకు అది ఒక్క సహాయం చేయాలి పైకి శుక్రవారం దగ్గర తీసుకోండి ఒకసారి ఎప్పుడు చేయదు సరేనా ఏదైనా సమస్య ఉంటే వస్తానని కదా ట్రైనింగ్ వస్తానని కదా తెలుసుకుంటాను సరిపోయిందా ఇంకా